హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. అందరు చాలా బాగున్నారు కదండి. నేనైతే చాలా చాలా సూపర్ గా ఉన్నాను. మీకోసం మంచి మంచి చీరలు తేవాలి కదా, మరి మీకు చూపించాలంటే నేను కూడా ఒకటి కట్టుకుంటాను సంబరంగా చక్కగా. సరదా కదా, చీరలు అంటే సరదా ఉండడం వాళ్ళు ఎవరన్నా చెప్పండి. అందుకనే మేము ఇలా నడుస్తున్నాం, మీరు అలా హ్యాపీగా ఉంటున్నారు. సో ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే చూసారు కదా, చీర కళకళ ఆడిపోతుంది, మెలమలా మెరిసిపోతుంది శారీ. టిష్యూ జామ్దాని, టిష్యూ జామ్దానిలో షేడ్స్ ఉన్నాయి, కొంచెం సిమిలర్గా ఇలాగే ఉండేవి. అండ్ ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి, అవేంటో వీడియోలో చూపించేస్తా. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఈ శారీ అండి టిష్యూ జామ్దాని. మనం జనరల్గా టిష్యూ కోట టిష్యూ శారీస్ తెలుసు, గోల్డ్ టిష్యూ శారీస్ జనరల్గా ప్లెయిన్ అలాంటివి తెలుసు, కానీ ఇది మాత్రం అసలు బ్యూటిఫుల్గా ఉందండి శారీ. యాక్చువల్లీ ఇది ఆన్ డిమాండ్ అండి, డిమాండ్తో మళ్ళీ చేయించాను. ఎప్పుడో చూపించాను ఒకటి ఒకసారి, అసలు అప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా తక్కువ చీరలు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తయారు చేయించడానికి నాకు ఎంత టైం పట్టిందనమాట. టిష్యూ శారీ చక్కగా గోల్డ్ టిష్యూ, దీని మీద జామ్దాని వీధిని మీద మళ్ళీ కలర్ఫుల్గా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి, మీనా వర్క్ లాగా అనమాట, పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి కలర్ఫుల్గా కనిపిస్తుంది గోల్డ్ మీద. ఇక్కడేమో బ్లూ అండ్ గ్రీన్, బ్లూ గ్రీన్ అండ్ పింక్ కలర్లో త్రీ కలర్స్ కనిపిస్తాయి. పెద్ద వీవింగ్ వస్తుంది జామ్దాని స్టైల్ అనమాట. సో పళ్ళులో పైపింగ్ జస్ట్ మరూన్ కలర్ వస్తుంది, సో అందుకని మరూన్ కలర్ పళ్ళు. దీని మీదే గోల్డ్ టిష్యూ వచ్చిన బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా. 2400 ఉందండి. ఇదైతే సింగిల్ లేయర్ వేసుకుంటే రేఖ శారీస్ అంటారు కదా, రేఖ యాక్ట్రెస్ రేఖ గారు కట్టుకుంటుంటారు కదా, ఎక్కువ గోల్డ్ శారీస్ కడతారు ఆవిడ, చాలా కాస్ట్లీ కాంజీవరం అట్లా. సో ఆ స్టైల్లో 2400కే మీకు అలుక్కు వచ్చేస్తుంది. సి అంత బాగుంది, చక్కటి మంచి గోల్డ్, గోల్డ్ కూడా ఏదో గాడీగా ఉండే ఇది కాదు, చక్కగా డీసెంట్గా ఉంది. ఇది పళ్ళు అనమాట, దిస్ ఇస్ ద శారీ. సింగిల్ ప్లీట్ బాగుంది, కుచ్చులు పెట్టుకున్నా కూడా చాలా బాగుంది, మేనేజబుల్గానే ఉంది. టిష్యూ శారీ ఎలా ఉంటుందో అట్లాగే సేమ్ థింగ్, చిన్న డిఫరెన్స్ ఏంటంటే బ్లూ కలర్ పైపింగ్ వస్తుంది అనమాట. టూ శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి, అంటే బాడీలో ఏమీ డిఫరెన్స్ ఉండదు, సేమ్ కలర్స్ అండ్ దీని, బట్ పళ్ళు అండ్ బార్డర్ మాత్రం ఆనంద బ్లూ వస్తుంది అనమాట. లైట్ చిన్న సన్నటి పైపింగ్ బార్డర్ లాగా వస్తుంది బ్లూ కలర్లో, చాలా రిచ్గా ఉందండి. రెండు శారీస్ కూడా చాలా చాలా రిచ్గా ఉన్నాయి. ఇది పళ్ళు వస్తుంది, బ్లౌజ్ కూడా బ్లూ కలర్ మీదే వచ్చిన గోల్డ్ టిష్యూ వస్తుంది. 2400కే ఉన్నాయి రెండు శారీస్ కూడా. ఇది కూడా సిమిలర్ కైండ్ అండి, ఇది కోరా మీద జామ్దాని వీవింగ్ వస్తుంది. టిష్యూ ఫ్యాబ్రిక్ అది, ఆర్గన్జా ఫ్యాబ్రిక్, వైట్ హాఫ్ వైట్ మీద గోల్డ్ కలర్ తోటి ఇలాగే జామ్దాని వీవింగ్ తోటి చిన్న ఫ్లవర్స్ తోటి వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ ఏమో గోల్డ్ గోల్డ్ జరీ తోటి వచ్చిన మొత్తం అంతా కూడా క్రీపర్స్ మొత్తం జాల్ వస్తుంది. మధ్య మధ్యలో కలర్ఫుల్గా అట్లా పింక్ అండ్ సీ గ్రీన్ కలర్ తోటి కనిపిస్తూ ఉంటుంది. ఇది 2300లో ఉందండి. ఇది ఆర్గన్జా శారీ, కోరా జామ్దాని అనమాట. ఇది పళ్ళు ఇట్లా వస్తుంది, బ్లౌజ్ ఏమో టిష్యూ కోరా మీదే గోల్డ్ ఆల్ ఓవర్ జకాడ్ వస్తుంది అనమాట. జకాడ్ బ్లౌజ్ టిష్యూ కాదు. సో హాఫ్ వైట్కి గోల్డ్కి డిఫరెన్స్ తెలుస్తుంది కదండి మీకు. ఇది 2-3 ఉంది కోరా జామ్దాని, నేను కట్టుకున్నది టిష్యూ జామ్దాని 2-4లో. ఈ శారీ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది, చందేరి ఫ్యాబ్రిక్లోని గ్రే కలర్ అండి, గ్రే యాష్ కలర్ అందాము, యాష్ కలరు. దీని మీద ప్రింట్ చూసారా, ఇలా లైన్స్ వచ్చి చక్కగా ఒక ప్రింట్ వచ్చింది ఒక్కొక్క హారిజాంటల్ లైన్లో. అండ్ ఈ మధ్యలో ఈ లైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఎంబ్రాయిడరీ అండి, ఇది చాలా ఫైన్గా ఏదో ప్రింటే చేసినట్టుండే ఎంబ్రాయిడరీ అనమాట, మెషిన్తో చేసారు ఎంబ్రాయిడరీ, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ బార్డర్ కూడా గ్రాండ్ బార్డర్ వచ్చిందండి, గోల్డ్ జరీ బార్డర్ తోటి వస్తుంది, ఇట్లాగే జరీ పళ్ళు వస్తుంది. ఇదే సేమ్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే వీవింగ్ తోటి వచ్చిన బ్లౌజ్ కూడా ఉంటుంది అనమాట. ఇట్లాగా గ్రే కలర్ శారీ 2300 అగైన్, ఇది కూడా 2300లోనే ఉంది. ఇలా వస్తుంది, మీరు సింగిల్ ప్లీట్ పెట్టుకున్న, ఇదేమో మధ్యలో ఫ్యాబ్రిక్ చందేరి అండి, ఇంతకీ శారీ చందేరి ఫ్యాబ్రిక్లోని ఇలా మెత్తగా మంచి కలర్లోని డిఫరెంట్గా వచ్చింది గోల్డ్ జరీ బార్డర్ తోటి. జరీ బార్డర్ మీద వచ్చిన డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది. 2300లో జార్జెట్ టిష్యూ అండి, అన్ని టిష్యూలు చూపిస్తున్నాను కదా ఈరోజు నేను. ఎస్, ఇది జార్జెట్ టిష్యూ, అది కూడా డిజిటల్ ప్రింట్ తోటి వచ్చింది. కడీ జార్జెట్ అండి ఇది, బనారసీ కడీ జార్జెట్. మొత్తం జార్జెట్లో అంతా కూడా జాల్ వీవింగ్ ఉంటుంది, సెల్ఫ్ వీవింగ్ వస్తుంది, దాని మీద డిజిటల్ ప్రింట్. ఆనియన్ పింక్, లైట్ బేబీ పింక్ అండి, బేబీ పింక్ మీద మళ్ళీ ఫ్లోరల్ కలర్ఫుల్ ప్రింట్ తోటి వస్తుంది. ఇట్లా రిచ్ జరీ బోర్డర్, ఫ్లెక్సిబుల్ మెటీరియల్ జార్జెట్ కాబట్టి, కడ్డీ జార్జెట్ కాబట్టి థిక్గానే ఉంది. బ్లౌజ్ ఏమో ప్రింట్ లేకుండా ప్లెయిన్ జార్జెట్, పింక్ ప్లెయిన్ జార్జెట్ విత్ గోల్డ్ జరీ బోర్డర్తో ఉంది. 3000లో ఉందండి ఈ శారీ,
3000లో ఉంది. చక్కగా టిష్యూ జార్జెట్ శారీ, మంచి షైన్ తెలుస్తుంది. బాగా హెవీగా షైన్ కాదు, సింపుల్, ఒక సింపుల్ షిమ్మరీ లుక్ అనమాట. పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంది చూడండి. జస్ట్ 3000లో. లేజర్ జార్జెట్ మన ఫేవరెట్ ఫ్యాబ్రిక్. లేజర్ జార్జెట్ కలర్ చాలా కొత్తగా ఉందండి, ఇంగ్లీష్ కలర్. ఇది ఆలివ్ గ్రీన్ అనాలా దీన్ని. గ్రీన్ ఫ్యామిలీలోకి వస్తుంది. గ్రే అండ్ గ్రీన్ మిక్స్ చేస్తే ఎలా వస్తుందో అలా ఉంది. ఇది ఆలివ్ గ్రీన్ అనుకుందాం ప్రస్తుతానికి. ఈ ఫ్లోరల్ మీద, దీని మీద స్వరోస్కీ స్టోన్ తోటి హైలైట్ చేశారు చక్కగా. కొంచెం చిన్న చిన్న బయట కానీ సినిమా కానీ ఇలాంటి వాటికి, కాస్త ఆఫీస్ కానీ అలా కట్టుకెళ్ళడానికి వీలుగా లేజర్ జార్జెట్ విత్ స్టోన్ వర్క్, సరోస్కీ స్టోన్ వర్క్. స్టోన్స్ కూడా ఏదో గాడిగా ఎక్కువ ఎక్కువ వచ్చేసినట్టు కాకుండా చక్కగా ఈ ఫ్లవర్ బంచెస్ ఎక్కడున్నాయో ఆ మెయిన్ పెద్ద ఫ్లవర్లో మాత్రమే హైలైట్ చేయబడింది. 2400లో ఉందండి. సరోస్కీ స్టోన్తో ఉంది కాబట్టి, స్టోన్ లేకుండా ఉంటే మీకు తెలుసు 1900 వర్క్ వచ్చింది కాబట్టి 2400-500 స్టోన్ వర్క్ వస్తుంది. ఇది బ్లౌజ్ జారిపోవడమే దీని స్పెషాలిటీ, పిల్లు పెట్టుకుని సెక్యూర్ చేసుకోవాలి. సో ఇది బ్లౌజ్ ఏమో సెల్ఫ్ బ్లౌజే, చిన్న ప్రింట్ వస్తుంది. కలర్ అయితే మాత్రం డెఫినెట్గా ఎవరి దగ్గర ఉండకూడదండి, చాలా రేర్ కలరు. ఈ కలర్స్ అన్నీ చక్కగా బ్లెండ్ అయిపోయి ఇందులో కరెక్ట్గా కూర్చునిపోగలిగే ఫ్యాబ్రిక్ అండి ఇది, ఏకైక ఫ్యాబ్రిక్. ఈ కలర్ అన్ని ఫ్యాబ్రిక్స్కి సెట్ అవ్వదు కాబట్టి కంఫర్టబుల్గా ఉండి లేజర్ జార్జెట్కి సెట్ అవుతుంది చెప్పాలంటే. ఇది 2400లో ఉంది. సో అన్నీ కళకళ్ళ మెరిసిపోయే శారీసు, పండక్కి ఉపయోగపడేలాంటి శారీస్ ఉన్నాయి కదా ఈరోజు. అన్నీ కూడా టిష్యూ మెయిన్ చూపించాను కదా, సో టిష్యూస్లో రేంజెస్ కూడా ఉన్నాయి. మీ నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి తీసుకోవచ్చు. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఇంకేంటి, రోజు మంచి మంచి షేర్లు చూస్తూ ఉండండి. మా జితి ఛానల్ని కూడా, జితి వీవ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.